ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూడండి, దేవుడు క్రైస్తవ బిడ్డల్ని గొర్రెలతో పోలుస్తూ ఉంటారు. ఆయనకి గొర్రెలంటే ఎంతో ఇష్టము. ఆ రీతిగా మరి గొర్రెలు సాధువైనట్టు మృదువైనట్టుగా ఉంటాయి కాబట్టి దేవుడు క్రైస్తవ బిడ్డలు కూడా ఆ రీతిగా గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నారు. మరి చూడండి, గొర్రెల కాపరిగా ఉన్న ఆ యొక్క కాపరి ఏది చెప్తే ఆ యొక్క గొర్రెలు ఆ మాట వింటూ ఉంటాయి. కాపరి ఎటు వెళ్ళమంటే ఆ గొర్రెలు వెళ్తూ ఉంటాయి. అంటే మరి కాపరి మాట మరి గొర్రెలు వినేవాటిగా ఉంటాయి. మరి వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కానీ ఆ గొర్రెలు వినవు, కానీ కాపరి ఏది చెప్తేనే ఆ గొర్రెలు ఆ పని చేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మరి దేవుని బిడ్డలమైన మనం కూడా మన తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాటను బట్టి మనం నడిచేవారిగా ఉండాలి. అలాగ ఉంటారని కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నా స్వరము వినును అని. మరి కొంతమంది మరి ఇటువంటి స్వరాన్ని గ్రహించలేని వారిగా ఉంటూ ఉన్నారు. దేవుని స్వరం ఏదో మరి అబద్ధ బోధ ఏదో గ్రహించలేని వారిగా వారు మార్గాన్ని తొలగి తిరుగుతూ ఉన్నారు. అబద్ధ బోధల వైపు మరి అన్యాయంగా చెడు మార్గంలో నడిచి మరి దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం నిజంగా ఉన్నట్లయితే దేవుని యొక్క మాట ఏంటి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇది దేవుని యొక్క స్వరమా లేకపోతే సాతానుడి యొక్క స్వరమా అని గ్రహించగలుగుతాము. ఎవరు ఏది చెప్పినా ఏ బోధ చేసినా నిజమేనని చెప్పి వారిని వెంబడించేవారిగా కాదు, కానీ మన కాపరి అయిన యేసునే మరి ఆయన మాట ఏంటి అనేది గ్రహించే హృదయం మనం కలిగి ఉండాలంటే ముఖ్యంగా మనము దేవుని బిడ్డలుగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని వెంబడించేవారే దేవుని స్వరాన్ని వినగలిగేవారిగా ఉంటారు. మరి అటువంటి వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని, మరి అవి అన్నిటికీ కూడా నశింపకుండా ఎవరు కూడా అపహరింపకుండా దేవుడు తన చేతుల్లో మనలను దాచిపెడతానంటున్నారు. ఈ రీతిగా నీ పట్ల దేవుని యొక్క కృప అధికంగా ఉంది కాబట్టి ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించే వారిగా మనము ఉండాలి. మరి చూడండి, ఈ లోకంలో అబద్ధ బోధలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతిదాన్ని మనము నిజమేనని నమ్ముచు అబద్ధ బోధలు ఎందు నడుస్తూ మనము దేవునికి దూరం అవుతూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినను. దేవుని బిడ్డలమైన మనము మరి ఏది అబద్ధమో, ఏది నిజమో, ఏది అబద్ధ బోధో, ఏది మంచి బోధో అనేది గ్రహించే శక్తిని దేవుడు మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి అటువంటి శక్తిని పొందుకొని మనము దేవుని బిడ్డలుగా దేవుడి వెంబడించేవారిగా మనము జీవించాలని కోర్చు. ఈ యొక్క వాక్యము మీ యొక్క హృదయాల దేవుడు ఫలింపజేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, నీ బిడ్డలు నీ స్వరాన్ని వినేవారిగా ఉండాలి ప్రభా. నాయన, మీ స్వరాన్ని విని మిమ్మల్ని వెంబడించే కృపని భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అబద్ధ బోధలు ఎందు అన్యాయంగా మేము మా జీవితాలను పాడు చేసుకోకుండా నీ స్వరాన్ని వినే కృపని భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.